నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని హుజూరాబాద్లోని జూనియర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణతో పాటు అసిస్టెంట్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పోలింగ్ ప్రాసెస్ సజావుగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆరు నెలలు మాత్రమే ఆర్డినరీ రెసిడెంట్ ఆ పర్టిక్యులర్ ప్లేస్ కి ఆరు నెలలు మాత్రమే. సో కాబట్టి ఎపిక్ కార్డ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా ఆయన ఓట్ వేసుకోవడానికి వెళ్ళారో ఎపిక్ కార్డ్ లో ఆ అడ్రస్ ఉండొచ్చు. ఇది నేను విట్నెస్ చేశాను కొన్ని సందర్భాలు కాబట్టి ఆ కేస్ స్టడీ చెప్తున్నా. సో ఎపిక్ కార్డ్ లేనప్పుడు ఏమైతుంది, వేరే రకాల గుర్తింపు కార్డ్స్ తీసుకొని వస్తారు, దాంట్లో వేరే అడ్రస్ ఉండొచ్చు. ప్రతిసారి మేము అప్డేట్ కూడా చేయము. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో తీసుకుంటాం, అది ఎవ్రీ ఇయర్ పోయి రిన్యూ చేసుకోవడానికి పని ఉండదు. సో ఆ ఫోటోకి ఇప్పుడున్న మంచి తేడా ఉంటుంది. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తప్పకుండా ఆ ఓటర్కి ఇవ్వాల్సిందే. ఇక్కడ మీకు వేరే జిల్లా నుంచి ఉంది కదా ఆధార్ కార్డు, ఇక్కడ మీకు ఎట్లా వచ్చింది ఓటర్ హక్కు అని మీకు అడగడానికి మీ ప్రిసైడింగ్ పోలింగ్ ఆఫీసర్ వన్ అడుగుతారు. ఓకే, పోలింగ్ ఆఫీసర్ వన్ అయితే ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయనకి మీరు సెన్సిటైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎపిక్ కార్డు లేనప్పుడు వేరే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పట్టుకుని వచ్చేటప్పుడు మీరు చూడాల్సిందే ఏంటి, ఫోటో మాత్రమే. ఇంకా మీరు ఎట్లాగే వేరే ఎపిక్ కార్డు కాకుండా వేరేదైనా ఉంటే మీరు ఆ నాలుగు చివరి డిజిట్స్ మీరు రాసుకుంటారు మీ రిజిస్టర్లో. కాబట్టి ఆయనకి సంబంధం ఉండకూడదు అడ్రస్ ఎక్కడ ఉందా లేదా. కొన్ని కేస్ స్టడీస్ మేము చూసాను, ఏం చేస్తారు ఇక్కడ మీకు అడ్రస్ మ్యాచ్ అవుతుంది మీరు వెళ్ళండి అనేది. మీరు గుర్తుపెట్టాల్సింది ఒకటేనంటే అది ఎపిక్ కార్డు కాదు, అది వేరే ఫోటో ఐడెంటిటీ కార్డు కాబట్టి దాంట్లో వేరే అడ్రస్ ఏదైనా ఉండొచ్చు. ఆయన టెంపరీ అడ్రస్ పెట్టుకోవచ్చు, ఆయన పర్మనెంట్ అడ్రస్ పెట్టుకోవచ్చు, అది ఆయన ఇష్టం. అర్థమైందా? సో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నీడ్స్ టు సెన్సిటైజ్ ద పోలింగ్ ఆఫీసర్ వన్.